లొనావలా అనే ప్రదేశం ముంబై అంత పెద్ద సిటీ కాకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద కొండలు, ఎక్కడ చూసినా గ్రీనరీ. ఇంత శాంతంగా ఉండే లొనావలా ప్రతి సంవత్సరం అందర్నీ ఇక్కడికి రావడానికి ఆకర్షిస్తుంది. వికాస్ రష్మి వాళ్ల కారులో లొనావలా వస్తున్నారు. రోడ్డు నిర్మానుష్యంగా ఇంకా కారు పొగమంచుని దాటి లొనావలాని ముద్దు పెట్టుకోవడానికి వచ్చినట్టు. सुहाना सफल और ये मौसम हसी, सुहाना सफल और ये मौसम हसी, हमें डर है हम खो न जाए कहीं. सुहाना सफल और ये मौसम हसी. ओहो, मरियु कार ఒక పాత రిసార్ట్ దగ్గర ఆగింది. రిసార్ట్ అతిథి. వెనకాల చాలా కొత్త రిసార్ట్స్ ఉన్నాయి, మనం అక్కడ ఆగి ఉంటే బాగుండేది కదా. అరే ముంబై నుంచి చాలా మంది వస్తారు, అక్కడే ఉంటారు. జనం గుంపెక్కువైతే మజా ఏమి రాదు, మనకి ఇక్కడ ఏకాంతం దొరుకుతుంది. పెళ్ళైన 7 సంవత్సరాలకు కూడా మీరు ఇంత రొమాంటిక్ గా ఉంటారా? నేను అస్సలు అలా అనుకోలేదు. వికాస్ ఒక చిరునవ్విచ్చాడు. ఇద్దరు రిసార్ట్ లోపలికి వెళ్లారు. రిసార్ట్ లోపలికి వెళ్ళగానే ఇద్దరు ఉలిక్కి పడ్డారు. అక్కడ వాళ్ల ముందు ఒక జపం జరుగుతోంది. చాలా మంది పురోహితులు మంత్రాలని గట్టిగా చదువుతున్నారు. ఓ, ఏం జరుగుతోంది ఇక్కడ? రిసార్ట్ వాళ్ళ స్టాఫ్ వికాస్ ఇంకా రష్మిని చుట్టుముట్టారు. ఇద్దరు భయపడ్డారు. వాట్ ఈస్ దిస్? ఒక పండితుడు ముందుకి వచ్చాడు. వికాస్ రష్మి నుదుటి మీద తన చెయ్యి వేసి ఏదో ఒక మంత్రాన్ని చదివాడు పురోహితుడు. తర్వాత కళ్ళు తెరిచి నవ్వి అన్నాడు, అతిథులారా, మీకు నా స్వాగతం. వికాస్ ఏదో అడిగే లోపే మేనేజర్ అన్నాడు, అరే నిలబడి ఏం చూస్తున్నావు? సార్ని ఇంకా మేడంని వాళ్ళ రూమ్ కి తీసుకునేళ్ళు. హోటల్ వాళ్ళ స్టాఫ్ వచ్చి వీళ్ళ సూట్ కేసులు తీసుకున్నారు. వికాస్ రష్మి ఏమీ మాట్లాడకుండా వెనకాల వెళ్లారు. గురువు గారు, వీళ్ళిద్దరూ ఇక్కడ దాకా ఎలా చేరుకున్నారు? బహుశా వీళ్ళు ముంబై నుంచి కాదేమో, కానీ వీళ్ళ కారు పాసింగ్ చూస్తే ముంబై నుంచే. ఒకవేళ అలా అయితే నాకు కూడా అర్థం కావట్లేదు వీళ్ళిద్దరూ ఇక్కడ దాకా ఎలా చేరుకున్నారు అని. ఇక్కడ వికాస్ రష్మి రూమ్ లో ఇద్దరు మాట్లాడుతున్నారు. ఆ, ఏంటో వింతగా ఉన్నారు, మనం ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. రష్మి, డోంట్ వరీ, పాత రిసార్ట్ కదా, ప్రజలు కూడా పాత పద్ధతుల్లోనే ఉన్నారు. మనం ఏమైనా ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటామా? పద, త్వరగా చక్కగా రెడీ అయితే బయటికి వెళ్దాం తిరగడానికి. అప్పుడే ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు వినిపించింది. వికాస్ ఇంకా రష్మి విండోలోంచి బయటికి చూశారు. గేట్ బయట చాలా పెద్ద గుంపు గట్టిగా అరుస్తున్నారు. గేట్ క్లోజ్ చేసి ఉంది. రిసార్ట్ లో స్టాఫ్ వాళ్ళని రానికుండా చూస్తున్నారు. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీరంతా చనిపోయారు, పారిపోండి. మమ్మల్ని లోపలికి రానియండి, రానియండి మమ్మల్ని. ఉన్నట్టుండి ఆ మనిషి గట్టిగా అరవసాగాడు. అరుస్తూ అరుస్తూ అతని ఒంటి నిండా గాయాలవుతున్నాయి. అతని శరీరం అంతా ముక్కలుగా అయిపోతుంది. అతనితో పాటు మిగతా వాళ్ల శరీరాల నుంచి కూడా రక్తం కిందకి కారుతోంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఓం. గుంపంతా భయంకరంగా అరుస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే అదంతా చాలా భయంకరంగా ఉంది. నేను ముందే చెప్పాను కదా మీకు, ఇక్కడ ఏదో తేడాగా ఉంది, వెళ్ళిపోదాం పదండి ఇక్కడి నుంచి. రష్మి భయపడద్దు, నేనున్నా కదా, నువ్వు ఇక్కడ ఆగు, నేను చూసొస్తాను. వికాస్ వెళ్లి మేనేజర్ ని అడుగుతాడు, ఇక్కడేం జరుగుతుంది, మాకెవరైనా చెప్పండి. మీరు ఇలా అడుగుతున్నారంటే అంటే మీకు అసలు ఏం తెలియదా? అలాంటిది ఏదైనా జరిగితే మేము ఇక్కడ ఉండము, మేము వెళ్ళిపోతున్నాం. మీరు ఇక్కడ నుంచి వెళ్ళలేరు. వెళ్ళలేరు అంటే అర్థం? ఎవరు ఆపుతారు మమ్మల్ని? మీరా? మేము కాదు, ఆ చనిపోయి ఉన్న మనుషుల గుంపు. అదిగో రిసార్ట్ గేటు బయట గుంపుగా ఉన్నారు. మీరు ముంబై నుంచి వచ్చారు కదా? కానీ విషయమేంటి, ఎవరు వాళ్ళంతా? ఈరోజు ఉదయం ముంబై లోనవాల వెళ్లి దారిలో ఉన్న కొండ ఉంది కదా, అది ఉన్నట్టుండి విరిగే కింద పడింది. దాని కింద చిక్కుకొని చాలా మంది మరణించారు. వీళ్లంతా మరణించి భూతాలైన మనుషులు రిసార్ట్లోకి దూకాలని చూస్తున్నారు. ఒక్కసారి అవి లోపలికొచ్చాయంటే ఎప్పటికీ అవి వెళ్లవు బయటికి. అందుకే ఉదయం నుంచి హోమాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడే కాదు, లోనావాల మొత్తం కూడా అన్ని రిసార్ట్లలో లగ జరుగుతోంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? దారిలో మాకు విరిగిపడిన కొండ ఏది కనిపించలేదు. ఒకవేళ
అలా ఏదైనా జరుగుంటే మేము ఇక్కడ దాకా ఎలా వచ్చుంటాం? మేము కూడా కొండ కింద పడి చనిపోయి ఉండేవాళ్ళం కదా, ఎందుకంటే మేము కూడా ఈ రోజు ఉదయమే బయలుదేరాం. ఆ విషయమే మాకు అర్థం కావట్లేదు. మీరు ఇక్కడ దాకా ఎలా వచ్చారు అది మేము తెలుసుకోనక్కర్లేదు. మేము వెళ్తున్నాం ఇక్కడ నుంచి. వికాస్ రూమ్ లోకి వచ్చినప్పుడు అక్కడ రష్మి కనిపించలేదు. వికాస్ విండోలోంచి చూస్తే అక్కడ రష్మి రిసార్ట్ గేట్ ఓపెన్ చేసి బయట నుంచుంది. రష్మి, నువ్వేం చేసావు? వాళ్ళకి దెబ్బలు తగిలాయండి. ముసలివాళ్లు, చిన్నపిల్లలు అందరూను ఆకలేస్తుందని అన్నారు. ఎవరు వాళ్ళు? రష్మి చెయ్యెత్తి చూపించింది. వికాస్ అటువైపు చూసినప్పుడు లోపల నుంచి బయటికి చాలా భయంకరమైన భూతాలు అరుచుకుంటూ రిసార్ట్లోకి పరిగెడుతున్నాయి. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అరుస్తూ పరిగెడుతున్నారు. రష్మి స్పృహ తప్పి పడిపోయింది. వికాస్ లేపడానికి ట్రై చేశాడు. వికాస్ రిసార్ట్ లోపలికి వెళ్లే దెయ్యాలని చూస్తూ ఉండిపోయాడు. దెయ్యాలన్నీ రిసార్ట్ లోపలికి పరిగెత్తాయి. వెంటనే వికాస్ రష్మిని కార్లో ఎక్కించుకుని ముంబైకి బయలుదేరాడు. రష్మికి ఇంకా స్పృహ రాలేదు. వికాస్ మంచులో కార్ డ్రైవ్ చేస్తున్నాడు. కాసేపు తర్వాత రష్మికి స్పృహ వచ్చింది. రష్మి, డోంట్ వరీ, మనం తప్పించుకున్నాం. రిసార్ట్ లో ఉండుంటే చనిపోయేవాళ్ళం. రష్మి నవ్వింది, ఇంకా పాట పాడసాగింది. सुहाना सफर और ये मौसम हसी हमें डर है हम खो न जाए कहीं सुहाना सफर और ये मौसम हसी विकास ఎదుర్కొండా ఒక కొండని చూసాడు. అది పడిపోయి లేదు, చాలా గట్టిగా దిట్టంగా ఎదుర్కొండా ఉంది. కొండని చూస్తూ వికాస్ కూడా పాడడం మొదలెట్టాడు. सुहाना सफर और ये मौसम हसी हमें डर है हम खो न जाए कहीं. ఇంతలో కొండ ఊగడం సాగింది, భూకంపం వచ్చినట్టుగా. వికాస్, రష్మి నవ్వుకుంటూ పాట పాడుతూనే ఉన్నారు. వాళ్ళ కారు కొండ కిందకి రాగానే కొండ జారి కారు మీద పడింది. వికాస్, రష్మి కొండ చర్యల కింద శాశ్వతంగా సమాధైపోయారు. దెయ్యాల ఊరేగింపు. ఈ భయంకరమైన కథ సోలాపూర్ అనే గ్రామంది. సోలాపూర్ లో బేడీ బజార్ అనే ఏరియా ఉంది. అక్కడ పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. పెళ్లి కొడుకు చందేర్. చందేర్ చాలా సంతోషంగా ఉన్నాడు. అరే ఆడు, బాగా ఆడు. ఏ రఘు, మందు తక్కువైందా ఏంటి ఆడు? చందేర్ ఫ్రెండ్స్ అందరూ బాగా తాగి డాన్స్ చేశారు. అందరూ చాలా సంతోషంగా డీజేకి పాటకి డాన్స్ చేస్తున్నారు. ఊరేగింపు బేడీ బజార్ లోంచి వెళ్తోంది. జనాలందరూ ఇంటి బయటికి వచ్చి ఊరేగింపు చూస్తున్నారు. టపాకాయలు పేలుతున్నాయి, ఎటు చూసినా డబ్బులు వర్షం. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అరే ముందుకు నడవండి, మండపం చాలా దూరం ఉంది. నడవండి నడవండి. ఏ ముసలాడా, బుర్ర తినద్దు. అంత తొందర అయితే నీకు, నువ్వెళ్ళు మండపానికి పెళ్లి చేసుకో. ముసలాయనికి కోపం వచ్చింది. అతను చందే దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. బాబు చందే, ఎలాంటి మిత్రులు నీ మిత్రులు? మాట్లాడే పద్ధతి తెలియదు, సమయ పాలన లేదు. వాళ్ళకి కొంచెం చెప్పు బాబు, నాడి ఆడి చాలా టైం అయింది. అయ్యో బాబాయ్, బుర్ర తినకు బాబాయ్. పెళ్లి పొద్దాక జరుగుతుందా ఏంటి? ఆడనివ్వండి వాళ్ళని. మీకు ఇబ్బంది అనిపిస్తే వెళ్ళి మండపంలో కూర్చోండి. పెళ్లి కొడుకు కూడా అలా మాట్లాడితే ఇంకా కోపం రాకుండా ఎలా ఉంటుంది? ముసలాయనికి కోపం వచ్చింది. అతని చుట్టాలందరినీ తీసుకుని ముందుగా ఉన్న హాల్ దగ్గరికి వెళ్లాడు. ఇప్పుడు ఊరేగింపులో అందరూ యుక్త వయస్కు వాళ్లే ఉన్నారు. బాగా తాగి బాటిల్స్ ని తిరిగేస్తున్నారు, ఇంకా డాన్స్ కూడా చేస్తున్నారు. అర్ధరాత్రి సమయం అయింది. పెళ్లి ఊరేగింపు మాత్రం ముందుకి నడవట్లేదు. డీజే కూడా పెద్ద పెద్దగా పాటలు వినిపిస్తున్నాడు. అందరూ తప్పతాగి డాన్సులు చేస్తున్నారు. అక్కడున్న వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉంది. ఒక మనిషి చందేర్ దగ్గరికి వెళ్లి అన్నాడు. ఏయ్ తమ్ముడు విను, చాలా అయింది మీ ఆటంతా. ఇక చాలు, వెళ్ళండి ఇక్కడి నుంచి. పడుకోనివ్వండి మమ్మల్ని, లేదంటే భారత్ బద్దలవుతుంది. ఇది షరీఫుల్ల మొహల్లా కాదు, గుర్తుపెట్టుకో. చందేర్ కి భయమేసింది. అతని స్నేహితులతో అన్నాడు. మిత్రులారా, పదండి ఇక్కడ నుంచి వెళ్ళండి, నిద్రపోవాలి కదా ఊళ్ళో వాళ్ళు. ఏంట్రా చందేర్, నువ్వే కదా చెప్పావు రాత్రంతా హంగమ్మా ఉంటుందని, ఇప్పుడే నువ్వే అంటున్నావే వెళ్ళమని. అరే భరత్ ని హాల్ కి తీసుకెళ్ళమని చెప్పట్లేదు, ఈ మొహల్లా నుంచి వెళ్ళండి చాలు. అటు చూడు, ఆ ఎదురుగా నిర్మానుష్య ప్రదేశం ఉంది, అక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు. డీజే అక్కడి నుంచి ముందుకి నడిచి ఒక ఖాళీ ప్రదేశంలో డీజే బండి ఆగింది. డీజే మ్యూజిక్ మళ్లీ మొదలైంది. స్నేహితులంతా మళ్లీ డాన్స్ చేయడం మొదలెట్టారు. అప్పుడు అనుకోకుండా డీజే ఆగిపోయింది. ఒక్కసారిగా అన్ని వైపులా అంధకారం. ఎటువైపు చూసినా బాగా నిశ్శబ్దం.
అరే చీకటెలా అయ్యింది, ఒత్తులు ఎలిగించండి. అప్పుడు ఆ నిశ్శబ్దంలోంచి డీజే శబ్దం మొదలయ్యింది. అందరూ డీజే వైపు చూశారు, ఆశ్చర్యపోయారు. డీజే మీద చాలా మంది భూతాలు కూచుని కట్టికట్టిగా నవ్వుతున్నాయి. స్నేహితులందరూ భయంతోటి ఇటు అటు పరిగెత్తసాగారు. చందేర్ గుర్రానికి కూడా భయమేసింది. అకస్మాత్తుగా టపాకాయలు పేలడం మొదలెట్టాయి. ఎటువైపు చూసినా పెద్ద గాలి. చూస్తూ ఉండగానే దెయ్యాల తాండవం మొదలైంది. చందేర్ స్నేహితులు ఇదంతా చూసి భయంతో గట్టిగా ఏడవసాగారు. చందేర్, ఇదేంట్రా? అరే నాకు మాత్రమే తెలుసురా ఇదేంటో. దెయ్యాలు చాలా విచిత్రంగా డాన్స్ చేస్తున్నాయి. కాసేపు డాన్స్ చేసిన తర్వాత డీజే ఆగిపోయింది. అన్ని భూతాలు చందేర్ వాళ్ల స్నేహితుల వైపు నడుస్తున్నాయి. అందరూ అక్కడ చాలా భయభ్రాంతులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెమటతోటి తడిసిపోయారు. అక్కడున్న భూతాలన్నీ కూడా చందేర్ వాళ్ల స్నేహితుల దగ్గరికొచ్చాయి. వారు గాలి కూడా గట్టిగా పీల్చారు. డీజే మళ్లీ మొదలైంది. ఒక దెయ్యం డీజే మీద కూర్చుని డీజేని ఆపరేట్ చేస్తోంది. ఆడండి మాతో పాటు, లేదంటే ఇక్కడే శవాలైపోతారు. చందేర్ యొక్క తెలివి తక్కువ స్నేహితులు దెయ్యాలతో పాటు డాన్స్ కూడా చేశారు. ఇంకా ఏడుస్తున్నారు కూడా. వాళ్ల ఈ పరిస్థితి చూసి దెయ్యాలకి ఇంకా మజా వచ్చింది. దెయ్యాలు గట్టి గట్టిగా అరుస్తున్నాయి. ఇవాళ్ళ మావాడి పెళ్ళంట, ఇవాళ్ళ మావాడి పెళ్ళంట. ఒక దెయ్యం చందేర్ దగ్గరికి వచ్చింది. ఆ దెయ్యం చందేర్ ని భుజాల మీద ఎత్తుకుంది. వదులు, వదిలిపెట్టు నన్ను, నన్ను వదిలిపెట్టు, కాపాడండి. ఆడు, లేదంటే చెరువులో ముంచేస్తా. చందేర్కి భయమేసింది. దెయ్యం భుజం మీద కూచుని చిన్నగా డాన్స్ చేశాడు. దెయ్యం చందేర్ ని అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్ళింది. అయ్యో, నాట్యం చేస్తున్నా కదా, కాలువ వైపు ఎందుకు తీసుకెళ్తున్నావు? వదిలిపెట్టు, వదిలిపెట్టు. కానీ దెయ్యం నడుస్తూనే ఉంది. నీళ్ల వరకు తీసుకుని వెళ్ళింది. చందేర్ కిందకి నదిలోకి చూశాడు. అది చాలా పెద్దగా విశాలమైన నది. ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు? ఈ రోజు నా పెళ్లి, వదిలిపెట్టు నన్ను, వదిలిపెట్టు. ఆ రోజు నాది కూడా పెళ్లి. ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. ఆ రోజు నాకు పెళ్లి, నేనప్పుడు నా మిత్రులతో హంగామా చేస్తున్నాను. మరోపక్క ఇక్కడ నా పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది. పెద్దవాళ్ళు చాలా చెప్పారు, కానీ మేం వినలేదు. మేము మత్తులో ఉన్నాం. ఆ రోజు తాగుతూ ఆడుతూ వంతెన మీదకొచ్చాం. ఇంకా పెద్ద పెద్దగా ఆడాం. అప్పుడు ఇది చెక్క వంతెన, మేం మత్తులో ఉన్నాం. వంతెన కూలింది. ఇక బారాతలో ఉన్న వాళ్ళందరితో పాటు నేను చనిపోయా. ఏంటి, కానీ నువ్వు ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే ఈ రోజు మీ అందరికి కూడా ఇదే జరుగుతుంది. మా మొత్తం భూతాల బరాత్. నీ బరాత్లోని మిత్రులందరినీ ఇక్కడికి తీసుకొస్తారు. అప్పుడు ఈ వంతెన కూలిపోతుంది. మీరందరు మాతో కలిసిపోతారప్పుడు. ఇలా అని ఆ దెయ్యం గట్టిగట్టిగా నవ్వింది. లేదు, వద్దు, వద్దు. అప్పుడే అనుకోకుండా లైట్ వచ్చింది. చందేర్ చూశాడు. అతను డీజే ముందు గుర్రం మీద కూర్చుని ఉన్నాడు. అక్కడ ఏ దయ్యాలు లేవు. అరే ఏందయ్యా ఈ నస, డబ్బులు తీసుకోవాలనుందా లేదా? అరగంట అయ్యింది, డీజే వేయి. లేదు శివ, మనం ఇప్పుడు నేరుగా మండపానికి వెళ్ళిపోదాం. బాగా ఎక్కేసిందా ఏంటి నీకు? లేదు, మొత్తం దిగిపోయింది. అరే పదరా, వంతెన మీద డాన్స్ చేద్దాం, వంతెన డాన్స్. చూడు, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేనైతే రాను. నేను చనిపోను, పెళ్లి చేసుకోవాలి. అక్కడి నుంచి చందేరు గుర్రాన్ని తీసుకుని వెంటనే వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భయంకరమైన సంఘటన జరగకుండా ఆగింది.